నమస్కారం, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ చిత్రపటానికి నాయకులు నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ చేసిన సేవలు, అమలు చేసిన పథకాలు గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, యువజన, కాంగ్రెస్, ఎస్ఎస్ఎల్, బీసీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు చేసిన వారికి ముందుగా వారి ఆత్మశాంతించాలి, వారి కుటుంబానికి ఆయా ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ఆనాడు ఆయన తన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఒక నూతన ఒరవడి తీసుకొచ్చి వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఆ పాదయాత్ర కొనసాగింపుతోనే ప్రభుత్వానికి వచ్చిన ఆ మహనీయుడు పీజీ రెమ్యులేషన్ కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు, ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్ పేద ప్రజలకు అందాలని ఆ రోజు వారు ఏదైతే హెల్త్ కార్డ్స్ తీసుకొచ్చి ఆపరేషన్లు గుండె జబ్బులకు కానీ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి అదొక దేశముల్లే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి అంబులెన్స్లు కానీ ప్రతి ఒక్క ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల గుండెల్ని ఆకట్టుకున్న వారు ముఖ్యమంత్రి గారు. వారు సాధించిన వాళ్ళు ప్రవేశపెట్టినంటే దేశానికి ఒక దిశ నిర్దేశం చేసిన ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో కూడా ఓహో ఇన్ని పథకాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రవేశపెట్టి సక్సెస్ఫుల్గా చేస్తా ఉన్నారు. దీంట్లో మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మనం తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగేసిన మనోన్నత వ్యక్తి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జిల్లా కలెక్టర్ పార్టీ పట్టణ కార్యాలయంతో చెప్తున్నారు. వారు మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మశాంతి కోరుతాం. రాజశేఖర రెడ్డి గారి యొక్క 73వ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ వారికి జిల్లా కాంగ్రెస్ నేతలందరం కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్ల ముఖ్యమంత్రిగా, 5 సార్లు పార్లమెంటు సభ్యులుగా, 7 సార్లు ఎమ్మెల్యేగా, ఏనాడు కూడా ఓటమి చవిచూడని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తీసుకొచ్చినటువంటి ఎన్నో మహోన్నతమైనటువంటి పథకాలు బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ, స్త్రీలకు కానీ, ఉపాధి వ్యవసాయానికి కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒకటే ఒక మాట ఇచ్చినటువంటి వ్యక్తి, మాట ఇచ్చిన మాటకు మడప తిప్పకుండా ఉచిత విద్యుత్ కానీ, ఈ యొక్క రైతులకు ఏదైతే రుణమాఫీ కానీ, ఒకటే ఒక సంతకంతో ఇచ్చిన మాట కట్టుబడి ప్రమాణ స్వీకారం రోజే ఉచిత విద్యుత్కు తర్వాత రుణమాఫీకి ఏకసంతంతో ఏకకాలంగా రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. చెప్పినటువంటి ఏ మాటకైనా ఇలా చెప్పినటువంటి ఎన్నో ఇలా పేద విద్యార్థులు, ఇలా ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇతరత్ర ఎన్నో విద్యారంగంలో ఎవరు కూడా ఏదైతే పేద వర్గాలకు ఎక్కడ కూడా వారికి ఆటంకం కలగదు అన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతోనే ఇలా ఫీజు రీఎంబర్మెంట్ కార్యక్రమం తీసుకొచ్చి ఎందరో పేద వర్గాల మధ్యన జ్యోతి ప్రజలించినటువంటి మహోన్నతమైన వ్యక్తి
ఆ విధంగా ఇలా ఆరోగ్యానికి ఎవరు కూడా పేద వర్గాలు ఎవరు కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి వర్గాలు ఏ విధంగా నష్టపోతున్నటువంటి ఉద్దేశం కొద్ది ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆపరేషన్స్ ఇవన్నీ అవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో వచ్చే విధంగా చేసి పేద వర్గాల ప్రతి ఇంటికి కూడా గుండె ఆపరేషన్లు కానీ ఇతరత్ర ఎవైనా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పేద వర్గాలను ఆదుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వారు ఈ విధంగా ఎన్నో పేద వర్గాలకు 2 రూపాయలు కిలో బియ్యం కానీ ఆ తర్వాత నువ్వు రేషన్ ఏదైతే ఆ రోజు 50 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 200 రూపాయలు చేసి ఆ రోజు ఉన్నటువంటి ఏవైతే ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఎన్నో వేల మందికి ప్రతి ఒక్క పేద వర్గానికి పార్టీలకు అతీతంగా వారు పేదవారితే సరిపోతుంది ఇది ఎర్ర చొక్కన పచ్చ చొక్కన అనేటువంటి చూడకుండా పేద వర్గాలకు అందరు కూడా ఇల్లు బలహీన వర్గాలకు అందరు కూడా ఇల్లు ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు సిరిసిల్లలో ఒక సిరిసిల్ల టౌన్లోనే ఉన్నటువంటి 4000 ఇల్లు ఇలా టెక్స్టైల్ పార్కుల వాళ్ళందరూ చేస్తున్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతోనే ఎన్నో వేల కుటుంబాలు ఇలా ఆరోగ్యం కానీ వైద్యం కానీ ఇళ్లలో కానీ ఆ రోజు ఏదైతే జాతీయ ఉపాధి పథకం ద్వారా ఇద్దరు ఆల్మగలు ఉంటే 400 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు తీసుకొని బడుగులు బలిగిన వర్గాలకు కానీ వ్యవసాయాలకు కానీ రైతులకు కానీ వారందరూ కూడా నేనున్న అన్న అంటే నేనున్న అనేటువంటి ఉద్దేశం కూడా ఒక పెద్ద కొడుకుగా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా సహాయపడి ఆ పథకాలను తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ 2 పర్యాలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పూర్వభిభాగం తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి వారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా నాయకులు గుంటివేను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. పార్లమెంట్లో సంఖ్యాబలంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంధన ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 700 రూపాయలకు పైగా ధరలు పెంచారని వెంటనే పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం ఇది 5వ సారి. దాదాపుగా ఒక్క సిలిండర్ ధర ఇప్పటికే 1105 రూపాయలకు పెంచినటువంటి చరిత్ర మోడీ ప్రభుత్వాన్ని. మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదలు నిత్యంగా ఉపయోగించుకుంటున్నటువంటి సిలిండర్ల పైన పెద్ద ఎత్తున దోపిడీ చేసి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం సంసిద్ధమై వల్ల ఎవరి మాట విన్నా వినకపోయినా పార్లమెంట్లో మంద బలం ఉన్నాయనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రజలపైన భారాలు వేయటానికి పార్లమెంటులో మందబలం ఉన్నటువంటిది మందబలంతో ఇవాళ చేస్తూ ఉన్నాడు. కాబట్టి వల్ల మోడీ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, నువ్వు కార్పొరేట్ శక్తుల వైపు దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రజల వైపు ఏదో నువ్వు తెలుసుకోవాలని మనం కోరుతా ఉన్నాం. కానీ వల్ల మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవల్ల ఈ మోడీ ప్రభుత్వం ప్రజలను, ప్రజాస్వామికవాదులను వంచడం కోసం, మోసం చేయడం కోసం, ప్రశ్నించే గొంతులను అణచివేయడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం తమ యొక్క అందుబాటులో ఉన్న చట్టాలను వల్ల ఉపయోగించుకుంటుంది తప్ప ఈ ప్రజల కోసం ఉన్నటువంటి మోడీ సర్కార్ కాదు ఇవాళ. అందుకే దేశవ్యాప్తంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలు పెంచినటువంటి సిలిండర్లు తగ్గించాలనే ఉద్దేశంతో పెంచినటువంటి సిలిండర్ ధరలకు నిరసన పెద్ద ఎత్తున దిష్టిబొమ్మల కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో. ఇవాళ పెంచినటువంటి ధరలు ఇవాళ ఒక్క నెలకు 34 కోట్ల రూపాయల ఆధారం భారం ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిలిండర్లు ఉపయోగించుకుంటే వాళ్ళ మీద పడతా ఉన్నది. అందుకే ఇవాళ మేము కోరేది ఏంటంటే, మోడీ సర్కార్ ఇవాళ కార్పొరేట్ శక్తులను బలపీయడం కోసం, ప్రజలను దోపిడీ చేయడం కోసం అనేక రకాలుగా
ఇవాళ అనేక పన్నులు వేస్తూ అనేక ధరలు పెంచుతూ ఇవాళ ప్రజలను దోపిడీ చేయడానికి మోడీ ప్రభుత్వం ఉంది తప్ప ప్రజల కోసం కాదు అని స్పష్టం చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రజలు తగ్గని పక్షంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాలు చేయడానికి వల్ల కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉందని వెంటనే పెంచినటువంటి ధరలు తగ్గించి ఇవాళ ప్రజలు తగ్గించి సిలిండర్ ధరలు తగ్గించాలని పెంచిన సిలిండర్ తగ్గించాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఒకప్పుడు 2009లో 500 రూపాయల సిలిండరు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు ఇప్పుడు 1,11,70 రూపాయలు అయింది. అంటే నేనే ప్రజలను పాలిస్తున్నా పెట్టుబడిదారులను పాలిస్తున్నా. ఇక ఇక మన కర్మర్ ఎంపీ దేవుడని చెప్తాడు, మోడీ గారు దేవుడని చెప్తాడు. చిక్కు చిక్కు ఉండాలి బీజేపీ ప్రభుత్వానికి చెప్పుకోవడానికి. ఒకటికి గ్యాస్, ఒకటికి పెట్రోల్, ఒకటికి సిలిండరు ఈ రకం పెంచుకుంటూ పోతే అసలు కార్పొరేట్ సెక్టర్తో పప్పం చేస్తున్నావా? పెట్టుబడిదారులకు పప్పం చేస్తున్నావు మోడీ? దీన్ని దృష్టి పెట్టుకొని పెట్రోల్ డీజిల్ గ్యాస్ అంత తగ్గించే వరకు సీపీ పడతాం మా పెద్ద సంక్షేమ పథకాల అమలుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్ఆర్ నిలిచిపోయారని అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ షర్మిల నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు బలపరచాలని అన్నారు చొక్కాల రాము. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిగా పెట్టాయి అవన్నీ, మంచిగా పెట్టు ఊరు, మంచిగా పెట్టు చేతులాడుకోరు అంతా, మంచిగా ఎక్కడ వాళ్ళకి ఆడు రీ ఏ గురి ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతి సందర్భంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే మరుపురాని రోజు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్నాడనే చెప్పి ఇవాళ ప్రతి ఒక్క గ్రామంలో కావచ్చు, తండలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రం అంతటా, దేశం అంతటా అందరు కూడా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారనే చెప్పి ఇవాళ మర్చిపోలేని రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మన అందరి మధ్యలో, ఇవాళ మనం అందరం చూసుకుంటే వాళ్ళ తనయ్య వైఎస్ షర్మిల రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి చనిపోలేదు బతికున్నాడే అనే ఉద్దేశంతో ఇవాళ రాజశేఖర రెడ్డి గారి తనయ్య వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజన్న చేసిన సంక్షేమ పథకాలు మళ్ళీ మొదలు కావాలంటే, మళ్ళీ రావాలంటే షర్మిలాగతోనే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజన్న ఇవాళ మన అందరికీ తెలిసిన విషయమే, ఇవాళ ఆయన బర్త్డే. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు మనందరికి తెలిసిందే. ఇవాళ ఆ రోజు ఏనాడు పేద ప్రజలు మంచిగా ఉండాలి, బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఇవాళ ప్రజలకు చేరువయ్యాడు. అదే అందులో భాగంగా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తే ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా మీద ఎంత ప్రేమ ఉందంటే రాజశేఖర రెడ్డి గారికి రాజీవ్ నగర్లో ముష్టిపల్లి రాజీవ్ నగర్లో అప్పుడు అత్యోదయ కార్డు పెట్టి 30 కిలోల బియ్యం పెట్టిన ఘనత మన రాజశేఖర రెడ్డిదే. అదేవిధంగా చూసుకుంటే షర్మిలమ్మ గారు అప్పుడు నేతన్నల కొరకు ఇక్కడ ఉద్యమం చేసింది, నిరాహార దీక్ష చేసింది. అందులో భాగంగా మన రాజశేఖర రెడ్డి తాళ్ళ బిడ్డ అయిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల గారు కూడా మన రాజన్న సిరిసిల్లలో ఒక 5-6 సార్లు పర్యటన చేయడం జరిగింది. అందుకే ఇవాళ రాజన్న సంక్షేమం రావాలంటే రానున్న కాలంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం. తెలంగాణలో రాజన్న పాలన తీసుకొస్తాం, సంక్షేమ పాలన తీసుకొస్తాం, ప్రజల పక్షాన పోట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీని మత్స్య కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నల్ల మోహన్ ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం వద్ద జరిగిన ఏకగ్రీవ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నల్ల మోహన్తో పాటు ఉపాధ్యక్షుడిగా బొజ్జ నరేష్, కార్యదర్శిగా పిట్టల మోహన్, పాలకవర్గ సభ్యులుగా పిట్టల లక్ష్మీరాజం, బొజ్జ శ్రీనివాస్,
బొజ్జ ప్రభాకర్, బొజ్జ వెంకటేశం, బొజ్జ చంద్రశేఖర్, కూనవేని మల్లేశంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కుల సంఘం తరఫున ఏకగ్రీవం చేసినందుకు నా కుల బాంధవులకు నా కృతజ్ఞతలు. ఇళ్ళవేళ సంఘానికి కానీ సభ్యులకు కానీ ఎలాంటి పక్షపాతం లేకుండా సేవ చేస్తాను మనవి. ముదిరాజ్ సంఘం తరఫున అధ్యక్షత కుల బాంధవులు ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు. మరియు వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఇలాంటి అన్ని రకాల ఇళ్ళవేళల సేవలు అందిస్తానని నేను అందరితో పాటు కలిసి నా తోటి డైరెక్టర్లకు ధన్యవాదాలు. కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. బోయినపల్లి మండల కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ ఎన్నికలు జరిగినాయి. ఈరోజు ఇంటి కార్యక్రమానికి పోయి ఎన్నికల అధికారి ఈ రాజేంద్ర ప్రసాద్ గారు విచ్చేసి ఇంటి ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. ఇంటి ఎన్నికల్లో అధ్యక్షులుగా నల్ల మోహన్, ఉపాధ్యక్షులుగా బొజ్జ నరేష్, కార్యదర్శిగా పిట్టల మోహన్, డైరెక్టర్లుగా బొజ్జ వెంకటేష్, బొజ్జ ప్రభాకర్, బొజ్జ శ్రీ శేఖర్, కునవేని మల్లేశ, పిట్టల లక్ష్మీరాజు, బొజ్జ శ్రీనివాస్. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ముద్ర కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. ఇట్టి ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇట్టి కుల సంఘ బలోపేతానికి అందరి సహకారంతోని ముందుండి నడిపిస్తామని ఎల్లవేళ సహాయక సహకారం అంతయని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఉమా మహేష్, సర్పంచ్ కటకం మల్లేశం సాల్వాతో సన్మానించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని, శ్రద్ధతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు విజయ్, రమ, సంజీవ్, శ్రీధరాచారి తదితరులు పాల్గొన్నారు. డిఓ గారి ఆదేశానుసారం కొన్ని ముఖ్య ప్రణాళికలు చేపట్టి పాఠశాలలో విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడే ప్రణాళికలు చేపట్టి మండల స్థాయిలో సెకండ్ ర్యాంక్ మరియు మూడవ ర్యాంక్ సాధించడం, 9.8 జీపీఏతో రెండవ ర్యాంకు, 9.5తో మూడవ ర్యాంకు సాధించడం మాకు సంతోషదాయకం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేము 10/10 జీపీఏలు సాధించి పేరును మళ్ళీ మండల స్థాయిలో ఫస్ట్ ర్యాంకును నిలబెడతామని నేను ఈ విషయంగా పాఠశాల హెచ్ఎం ఉమామేష్ గారిని ఆధ్వర్యంలో జరగడం నాకు సంతోషదాయకం. ఈసారి కూడా మేము ఫస్ట్ స్థాయిలో రావాలని నేను కోరుకుంటున్నాను. సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన హెచ్ఎం ఉమామేష్ గారికి, తర్వాత ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న తమ్ముడు మల్లేశం విద్యా కమిటీ చైర్మన్ గారికి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లలు, వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మర్రిపల్లి పాఠశాల యొక్క పేరును మండలంలో 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంచినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. వారిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మనది కాదు, మేము చేస్తున్నాం.
ఇంటి వద్ద తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు వాళ్ళ ప్రేరణతోనే ఏ ఒత్తిడి లేకుండా వాళ్ళు సాధించగలిగితే తల్లిదండ్రులు సహకరించకుండా ఉపాధ్యాయులు సహకరించకుండా ఈ ఉత్తీర్ణత సాధ్యం కాదు. ఇవాళ ఈ ఉత్తీర్ణత వచ్చిందంటే వీరిద్దరిని అభినందించవలసిన అవసరం ఉందండి. ఇవాళ నేను కోరేది ఏంటంటే మరిపల్లి పాఠశాల నుండి మన గ్రామ పిల్లల తల్లిదండ్రులు కోరేది ఏంటంటే మరిపల్లి పాఠశాలలో మంచి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యేలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.